కాణిపాకం దేవస్థానం ఈవో వైఖరికి నిరసనగా ఓ మహిళా ఉద్యోగి సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని ఈవో కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కాణిపాకం దేవస్థానంలో అరం జ్యోతి శంకరమ్మ అనే మహిళ విధులు నిర్వహిస్తుంది. ఈమెకు గత 3 ఏళ్ల క్రితం పదోన్నతి రావాల్సి ఉంది. ఈ మేరకు తనకు రావాల్సిన పదోన్నతి కల్పించాలని ఈవో వెంకటేష్ ను పలుమార్లు కోరినట్టు తెలిపారు. అయితే ఆలయ ఈవో తనకు ప్రమోషన్ కల్పించకపోగా తన పట్ల అమానుషంగా మాట్లాడుతూ దౌర్జన్యం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రమోషన్ కల్పించాలని కోరుతూ ఈవో కార్యాలయానికి వెళితే కాణిపాకం దేవస్థానం ఈవో నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆమె వాపోయారు. 10 ఏళ్లుగా నేను ఉద్యోగంలో ఉన్నాను, నాకు ఎవరూ ప్రమోషన్లు ఇచ్చేవాళ్లు లేరు, నీకు ప్రమోషన్ ఇవ్వను అంటూ మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఈవో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆమె తెలిపారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, మెడబట్టి బయటకు వస్తానంటాడు, ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతానంటాడు, నన్ను బయట పంపించమా బయట పో అంటాడు, సెక్షన్లో కలు అంటాడు. సెక్షన్లో కలిస్తే ఫైల్ నాకు సంబంధించి ఏ ఫైల్ ఎప్పుడు ఫైల్ పెట్టినా దాంట్లో రిమార్కులు రాసి పంపిస్తాడే కానీ నాకు దాంట్లో న్యాయం చేయడం లేదు. అడిగితే నాపై దౌర్జన్యానికి దిగుతా ఉన్నాడు కాబట్టి నాకు న్యాయం జరగాలని నేను ధర్నా చేస్తాను. నిన్న తెల్లవారి 10:30కి నేను తెల్లవారి 10:30కి నేనే పోయి పర్సనల్ గా అడిగినాను, నాకు 3 ఏళ్ళు అయిపోతుంది, నాకు ప్రమోషన్ ఇమ్మని అడిగితే ప్రమోషన్ ఇచ్చేదానికి కాదు, నీకు ఎవరెవరో రిమార్కులు అంతా పెట్టున్నారు, నీకు నేను ప్రమోషన్ ఇచ్చేదానికి కాదు. అతను 2 ఏళ్ళు నాకంటే వెనక అతను సర్టిఫికెట్లు ఇస్తే ఆయనకి ఆయన సర్టిఫికెట్లు ఎస్ఆర్లోకి ఎక్కించి మళ్ళీ ఇస్తాడంట. నాకు ఆయన ఎంతో చదివాడో లేదో తెలీదు, ఆ సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో రావో తెలీదు. అందుకు నేను వండుకున్నాయ్యా ఆయన సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేయి, నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చి 4 ఏళ్ళు అవుతుంది, నాకు ఇచ్చేయి. ఆయన ఏ రోజు ఆయన నీకు వచ్చి సర్టిఫికెట్లు ఇస్తాడో అప్పుడు ఆయనకు కూడా ఇవ్వు అంటే అట్లా చేసేదానికి కుదరదు రాని. నేను కూడా 10 ఏళ్ళుగా ఈ ఉద్యోగంలోనే కొనసాగుతా ఉన్నాను, 10 ఏళ్ళుగా నాకెవరు ప్రమోషన్ ఇవ్వలేదు, నీకు నేను ఎందుకు ఇస్తాను ప్రమోషను, నాకే ఇవ్వలేదు ప్రమోషను, నేను ఈ ఉద్యోగంలోనే కొనసాగుతా ఉన్నాను అంటే మీకు నాకు పోలిక ఏమి అంటే నువ్వు ఉద్యోగి నేను ఉద్యోగి రానివ్వు, ఆయన సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయి అప్పుడు ఆయన సర్టిఫికెట్లు వచ్చి నాకు ఇస్తాను నీకు అని అమానుషంగా మాట్లాడుతూ ఉన్నాడు అడిగితే.